మనం ముందుగా ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మరి ఇవాళ వెళ్దామా? ఇవాళ సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? హ్యాపీగా ఉన్నారు కదా అందరూ. ఓకే, మీలో నుంచి ఒకరు ప్రార్థనలో నడిపించాలి. ఎవరు ప్రార్థన అక్క నిన్న చేస్తారు? గ్రేసీ చేస్తానని చెప్పారక్క. ఓకే గ్రేసీ. అన్న నేను కూడా చేస్తానన్నా. ఓకే నాన్న, ప్రేమ్ ప్రైజ్ లార్డ్ అక్క. ఫస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రైజ్ లార్డ్. ఫ్రెండ్స్ అందరూ వన్ మోకరించండి, టూ చేతులు జోడించండి, త్రీ ప్రేయర్ కళ్ళు మూసుకోండి. ప్రేయర్ చేసుకుందాం ఫ్రెండ్స్. మహాపరిశుద్ధుడైన దేవానికి గర్మైన అవును బట్టి మీకు స్తోత్రం నేసియ. ఇప్పటి నుంచి అన్ని దేవుల వరకు మీ సజీవకుల చరణ కాచిగా పడినందుకు మీకు స్తోత్రం నేసియ. తండ్రి నిన్న ప్రభు వచ్చిన వారు అందరినీ దీవించండి. ఇంకా ఎవరైతే రాలేదు వారు అందరినీ తొందరగా తోడుకునండి ఏసియ. మేము 500 డేస్ సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా ఆనందంగా ఉన్నాం ఏసియ. అన్నింటిలో మీరు తోడినండి ఏసియ. ఏసియ మీకు స్తోత్రం తండ్రి. అక్కలు దీవించండి, అన్నలు దీవించండి వేసియా. షాలేం అంకులు దీవించండి తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయండి వేసియా తండ్రి. నేను ఇంకొక మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నెన్నో జరిపించుకునేటట్లు మీ సహాయం దయచేయండి తండ్రి వేసియా. మేము ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ సహాయం దయచేయండి వేసియా తండ్రి. నేను ప్రభా శ్యామలాక్కి, మిమ్మలాక్కని, కల్పనాక్కని టీచర్స్ అందరినీ దీవించండి. లెసన్స్ చెప్పేటప్పుడు మీ తోడు మీ నీళ్ళ దయచేయండి. ఎవరెవరికి ఎవరికి ఇంటర్నెట్ ప్రాబ్లం రాకుండా మీ సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన చేసినాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక ప్రేయర్ చేస్తున్నాం అక్క. ఫ్రెండ్స్ ఫస్ట్ 1 అంటే మోకరించాలి, 2 అంటే కలుము చేతులు తోడించాలి, 3 అంటే కళ్ళు మూసుకోవాలి. మేము సండే స్కూల్ జరుపుతున్నాం నేను ఏసియా. మేము ఇంకా నేను ఏసియా మీ సన్నిలో ఎదిగేలా మీకు రూపదించింది ఏసియా. ఏసియా యాక్షన్ సాంగ్స్ లోని మీకు రూపదించింది ఏసియా. హోంవర్క్ చికెన్స్ మ్యామ్ వివర్స్ లోని మీకు రూపదించింది ఏసియా. ఏసియా రాలేను అని మీరే వచ్చేలాగా మీకు రూపదించింది ఏసియా. ఏసియా ఇంకా చాలా మంది అయినా ఈ సండే స్కూల్లో జాయిన్ అయ్యేలాగా మీ కృప దయచేయండి. మేము 500 డేస్ సెలబ్రేషన్ లో ఏసియా. ఏసియా కరోనా వైరస్ ని తొలగించండి ఏసియా. మేమందరం హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకునేలాగా మీ కృప దయచేయండి. ఏ ఆటంకి లేకుండా సైతం క్రియలన్నీ లైఫ్ వచ్చేలాగా మీ కృప దయచేసి ఇచ్చిన ప్రార్థన అడిగించండి. ఏసునామం నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వెల్ డన్ నానా, సూపర్, చాలా చక్కగా చేశారు. ఓకే, మన మధ్యలో సుష్మిత అక్క ఉన్నారు. సుష్మి అక్క, సుష్మిత అక్క చెప్పు మిని. ఎస్ అక్క, ప్రారంభ ప్రార్థన చేస్తారా అక్క? 1 సెకండ్ మిని. పిల్లలు అందరూ మీ పొజిషన్స్ లో ఉండాలి, ఎవ్వరు కూడా లేరేంటి? చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, అన్ని చూసాం కదా మనం ప్రేయర్ పాయింట్స్. Okay, very good. Super. పిల్లలు ప్రైజ్ ద లార్డ్ అందరికి. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? సరే, అందరూ ప్రేయర్ చేశారు కదా, మరి ప్రేయర్ తో స్టార్ట్ చేసేసుకుందామా ఈ రోజు మన సండే స్కూల్? ఓకే, 1 2 3 అండ్ లెట్స్ ప్రే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోక ప్రియ తండ్రి, మీ నామమును స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఒక దినము ప్రభు పిల్లలు మేమందరం కూడా కలుసుకొని ప్రభు మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు తండ్రి, మా ప్రతి ఒక్క తలాంతుని ప్రభు మీ కొనకు చూపించుటకు తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరైన బిడ్డను బట్టి పేరు పేరున స్తోత్రం చెల్లిస్తున్నాం నానా. నానా వాళ్ళ తల్లిదండ్రులను బట్టి, రీసోర్స్ పర్సన్స్ బట్టి ప్రభు, ప్రతి టీచర్స్ ని బట్టి, ఎవరి అందరిని బట్టి తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. లార్డ్ మేమందరం తండ్రి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోబోతుండగా ప్రభు నీ యొక్క కృప, నీ పరలోక సన్నిధి మాకు దయచేయండి, మా మధ్యలో ఉంచండి నాన్న. మేము నేర్చుకునే ప్రతి ఒక్క ప్రభు పాఠంలోను, యాక్షన్ సాంగ్ లోను ప్రభు మీ కృప మాకు తోడుగా ఉంచమని, మాకు నేర్పించమని తండ్రి. ప్రతి ఒక్క దానిలోను కూడా ప్రభు మీ నామం మాత్రమే మహిమపరచబడలాగున సహాయం దయచేయమని, నేను పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. రావాల్సిన బిడ్డలందరూ తండ్రి టైంకి రావడానికి సహాయం దయచేయండి. ఎవరి ఇంటర్నెట్ ఇష్యూస్ ని ప్రభు ఏసు నామంలో లయపరచమని అడుగుతున్నాం ప్రభు. ప్రార్థనలు నుంచి మీకే స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామంని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు. ఓకే, ఆమేన్. థాంక్యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క.
ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క నిమ్మక ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నిమ్మక నిమ్మక శ్యామల అక్క ప్రైజ్ ది లార్డ్ మిని అక్క బెరెట్ అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నిమ్మక స్మిత అక్క ప్రైజ్ ది లార్డ్ ఇంకెవరున్నారు శాలేమన్న ప్రైజ్ ది లార్డ్ इंट्रोड्यूस पिछले चेमकना सड़े स्कूल ने पिछले आ पाट एटो चपक मुझे फोन उदा फोन मन फोन अंटाक्ट उठाई इन काटाक्ट उ चाल काटाक्ट उ मम्मी डाडी अंदर मत्य अंदर वाल काटाक्ट अभी उठाई कदा फ्रेंड्स अंदर मन एपड़ू काटाक्ट ओपन चेसी चक्कर इला फोन नंबर को हलो हलो माटड़ता मन अवनाटारा फ्रेंड्स तो यानी पेरेंट्स तो यानी फोन हलो हाई अट्लातर क्या इवा मन फोन तो जीजस तो माटड़ता पिल जीजस तो माटा इष्टमा इष्ट अम्मो अंदर की इष्टमेन सो माटदा तो जीजस तो माटदा जीजस नी तो माटन चला इष्ट चला चला इष्टमू पाट तो देवि महिम पचेदा ओके ना इध हिंदी सांग पिलो ने अंदर कल देवि महिम पचेदा ओके अंडी कितने अच्छे हैं आप कितने सच्चे हैं मेरे प्रार्थना सुनते हैं उत्तर भी देते हमेशा आप कितने अच्छे हैं आप कितने सच्चे हैं मेरे प्रार्थना सुनते हैं उत्तर भी देते हमेशा हेलो 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 जीसस मुझे आपसे बात करना हेलो 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 जीसस मुझे आपसे बात कितने अच्छे हैं आप कितने सच्चे हैं मेरे प्रार्थना सुनते हैं उत्तर भी देते हमेशा आप कितने अच्छे हैं आप कितने सच्चे हैं मेरे प्रार्थना सुनते हैं उत्तर भी देते हमेशा हेलो 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 जीसस मुझे आपसे बात करना हेलो 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 जीसस मुझे आपसे बात करना నచ్చిందా పిల్లల పాట తెలుసు ఈ పాట కదా ఆ పాట ఎవరైతే పాడారో ఆ అన్న వాళ్ళతో కలిసి నేను పనిచేశాను మేము కూడా వాళ్ళ పాపతో కలిసి మేము కూడా పనిచేసాం ఆ అన్న వాళ్ళతో అక్క వాళ్ళతో మేము చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళతో చాలా సహవాసం కూడి చక్కగా వెకేషన్ టైంలో సో పిల్లలు బాగుంది కదా పాట Yes? Yes or no? నచ్చలేదా కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు ఎందుకంటే నచ్చలేకపోయిన వాళ్ళందరూ కూడా వీడియో ఆఫ్ చేసేసుకున్నారు కదా నచ్చిందా మిగతా వాళ్ళందరికి మరి ఇంకోసారి చేద్దామా ఏసీతో మాట్లాడడం అందరికి ఇష్టం కదా మరి ఇంకోసారి మాట్లాడదామా జీసస్తో అక్క నిమ్మక్క మాట్లాడదామా అక్క Yes. Yes. అక్క కూడా మాట్లాడిద్దాం అంటున్నారు పిల్లలు వచ్చేయండి మీ ఫోన్ తో రెడీ పెట్టుకోండి డైల్ చేయండి డైల్ చేయండి कितने अच्छे हैं
कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी बातें सुनते उत्तर भी देते हमेशा। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी बातें सुनते उत्तर भी देते हमेशा। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात చాలా చిక్కగా మాట్లాడారు పిల్లలు ఏసైతో, చాలా సూపర్ గా చేశారు, వెరీ గుడ్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి అందరు కూడా. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం పిల్లలు, చూద్దామా? నిన్న మనకి జోయన్ అన్నయ్య చక్కగా ఒక ఆబ్జెక్ట్ లెసన్ చెప్పారు కదా, మీ అందరికి గుర్తుందా, మర్చిపోయారా? గుడ్ ఫ్రెండ్ కదా, బ్యాడ్ ఫ్రెండ్స్ నేర్చుకున్నాం కదా. మరి అదే ఆబ్జెక్ట్ లెసన్ మన మధ్యలో ఒక చిన్న హీరో చేయబోతున్నాడు, ఎవరో చూద్దామా? జోయస్, ఆర్ యు రెడీ? Yes akka. Yes akka. Over to you. Praise the Lord friends. A hero, praise the Lord. Praise the Lord akka. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆబ్జెక్టివ్ లెసన్ నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ లెసన్ నేర్చుకోకుండా ముందు చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఎసియా, మాకు ఈ డేని ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎసియా. ఎసియా ఎసియా, మేము ఈరోజు ఆబ్జెక్టివ్ లెసన్ నేర్చుకోబోతున్నాం ఎసియా. ఎసియా, దాని అంతటినీ మీరే మా లైఫ్లో అప్లై చేసుకోవడానికి సాయం తెచ్చేయండి ఎసియా. ఎసియా ఎసియా, ఆ ఆబ్జెక్టివ్ని విని మంచిగా ఉండేలా సాయం తెచ్చండి ఎసియా. ఎసియా, ఆబ్జెక్టివ్ చెప్తున్నప్పుడు అంతా మీరే ఉండండి ఎసియా. ఎసియా, మీరే నడిపించండి ఎసియా. ఇచ్చిన ప్రార్థన ఎసియా నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యాప్లో మనకి ఒక ఒక పాట నేర్పించబోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బౌల్ ఒక బ్యాడ్ వే అనుకోండి. ఈ బౌల్లో సాటన్ ఉన్నాడు అనుకోండి. దీంట్లోకి ఒక మనిషి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ యాప్లో ఒక మనిషి అన్నమాట. ఈ యాప్లో ఒక మనిషి అయితే ఈ మనిషి దీంట్లోకి పడిపోయాడు. పడిపోతే అప్పుడు తను చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తూ ఉన్నాడు. తను చాలా చాలా ఎక్కువ బ్యాడ్ థింగ్స్ చేస్తూ ఉన్నాడు. నీకు అసలు వెనిగర్ అంటే ఇష్టమేనా? వెనిగర్ టేస్టీగా ఉంటుందా లేకపోతే టేస్ట్గా ఉండదా? టేస్ట్గా ఉండదు కదా, అందుకే తను చాలా చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నాడు కాబట్టి తనకి కొంచెం వెనిగర్ వేయాలి. అప్పుడు ఎందుకంటే తను తన ఫ్రెండ్స్ని కొట్టాడు తిట్టాడు కాబట్టి కొంచెం వెనిగర్ వేశాను. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ డాడీ మాట వినలేదు, అందుకే ఇంకొంచెం వెనిగర్ వేశాను. నెక్స్ట్ బ్యాడ్ వర్డ్స్ ఆడాడు, ఇంకొంచెం వెనిగర్. అలాగా తను చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నాడు. తనతో పాటు ఇంకొంతమంది చేరిపోయారు. అప్పుడు వాళ్ళు కూడా అలా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బౌల్ ఒక గుడ్వే అనుకోండి. ఈ బౌల్లోకి ఒక మనిషి వచ్చాడు. వచ్చిన తర్వాత తను చాలా చాలా గుడ్ పనులు చేస్తూ ఉంటుంటే అప్పుడు తను చాలా గుడ్ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మీకు అసలు పంచదార అంటే ఇష్టమేనా, లేకపోతే చీచీ అని వదిలేస్తారా పక్కన?
అందరికీ ఇష్టమే కదా ఫ్రెండ్స్, అందుకే తిను దాని మీద కొంచెం కొంచెం షుగర్ వేస్తున్నాను. ఇంకా ఇంకా ఎందుకంటే తను తన వాళ్ళ ఫ్రెండ్స్ని ఏం చేయలేదు, అందుకే కొంచెం షుగర్ వేసాను. ఇంకా ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ మాట విన్నారు, అందుకే ఇంకొంచెం షుగర్ వేసాను. ఇంకా ఇంకా బ్యాడ్ వర్డ్స్ ఆడలేదు, ఇంకొంచెం షుగర్ వేసాను. అప్పుడు అప్పుడు తనతో పాటు ఇంకొంతమంది వచ్చారు. ఇంకొంతమంది వస్తే అప్పుడు అప్పుడు వాళ్ళు కూడా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్, మీకు వెనిగర్ ఉన్నది ఇష్టమా లేకపోతే పంచదార ఉన్నది ఇష్టమా ఫ్రెండ్స్? అందరికీ అందరికీ ఇదే ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే ఎందుకంటే దీని చాలా స్వీట్ స్వీట్గా ఉంటాడు, దీని అస్సలు బాగోడు. ఇది వెనిగర్ కదా, ఇది అస్సలు బాగోదు. అందుకే అందుకే ఇది మీకు అందుకే మనం ఎప్పుడు ఏసయ్య వేలో నడుస్తూ వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనము చిన్న ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఎస్యా, మాకు ఈ డేని ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్యా. ఎస్యా ఎస్యా, మేము ఈరోజు ఆబ్జెక్టివ్ లెసన్ని నేర్చుకున్నాం ఎస్యా. ఎస్యా ఎస్యా, అది అది మా హాస్టల్లో అప్లై అయ్యేలా చేయండి ఎస్యా. ఎస్యా ఎస్యా, అందరూ అందరూ అలా అలా మంచిగా స్వీట్ స్వీట్గా ఉండడానికి సాయంగా ఇచ్చేయండి ఎస్యా. ఎస్యా ఎస్యా, అలాగే అలాగే బ్యాడ్గా ఉండడానికి అలా ఉండకుండా ఉండడానికి హెల్ప్ చేయండి ఎస్యా. ఇచ్చిన ప్రార్థన ఎస్ఐ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్ డన్ జోష్, అద్భుతంగా చేసావు. ఎంత పెద్దోడు అయిపోయాడు జోష్. ప్రైజ్ లార్డ్, చాలా బాగా చేశాడు. ప్రైజ్ లార్డ్ అన్న. చిన్ని చిన్ని మాటలతో ముద్దు ముద్దు మాటలతో చాలా చాలా బాగా చెప్పు. వండర్ఫుల్ మన షుగర్ అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం. లవ్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ప్రతిరోజు వచ్చేసి ఇంకా ఇంకా కొత్త కొత్త యాక్టివిటీస్ చేసావు, సరేనా? చేస్తావా? Okay, God bless you. Excellent, Joyous. Hero. Super, excellent. Chala bache sa nana. God bless you. Well done. Very good, Joyous. God bless you. Thank you, Akka. Super, Gatesa. Very good. Thank you, Akka. Well done, nana. Thank you. ఓకే పిల్లలు, మీలో ఎవరు లాస్ట్ ప్రేయర్ చెప్తారు ఈరోజు? చిన్నపిల్లలకి ఫస్ట్ ఛాన్స్. ఇంగ్లీష్లో కదా, ఇంగ్లీష్లోకా? సెలీనా, ఐ థింక్ సెలీనా ఒకసారి అయిపోయినట్టుంది. స్టేసీ కూడా అయిపోయినట్టుంది. సెలీనా స్టేసీ అయిపోయింది. హ్యాపీ దగ్గర ఒక చిన్న పాప చూపిస్తుంది. ఓకే ఆహ్లాదిత, ఆల్ రైట్. Praise the Lord. Our Father, God in heaven, who art in heaven, heaven, hallowed be thy name, hallowed. Hallowed be thy name. Be thy name. Thy kingdom come. Thy kingdom come. Thy will be done. Thy will be done. On earth. On earth. As it is. As it is. In heaven. In heaven. Lead us. Lead us. Not into temptation. Not into temptation. But deliver us. But deliver us. From evil. From evil. For thine is the kingdom. The time of the kingdom, the power, and glory, forever and ever. And ever and ever.
ఆహ్లాదిత నువ్వు నేర్చుకుంటేనే చెప్పాలి, ఓకేనా? అక్క హెల్ప్ కాదు, ఓకే? నువ్వు నేర్చుకున్నాక హ్యాండ్ రైస్ చేయి, అప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తాం, ఓకే? ఆల్ రైట్. ఓకే శ్యామలక్క, కొంచెం టైం సుష్మిత అక్క కావాలన్నారు ఏదో వీడియో ప్రెజెంటేషన్కి. ఆల్ రైట్ అక్క, సుష్మిత అక్క ఓవర్ టు యూ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, హలో. నిన్న ఎంతమంది వచ్చారు, ఎంతమంది లెసన్ విన్నారు? అందరూ కూడా గట్టిగా గట్టిగా చెప్పండి, ఎస్ ఎస్ జీసస్, దాట్స్ మై సూపర్ స్మార్ట్ కిడ్స్. ఓకే పిల్లలు, అయితే నిన్న మనం ఒక వీడియో చూసేద్దాం అనుకున్నాం కదా, మరి ఒక 3 మినిట్ వీడియో చూసేద్దామా? అందరు రెడీ ఉన్నారా? నిన్న మనం ఏం లెసన్ చెప్పుకున్నాము గుర్తుందా? గిద్యోన్ అండ్ ద గాడ్స్ 300. ఓకే ఓకే, గెట్ రెడీ. When we get to the enemy camp, spread out and surround it. Then wait for me to blow a signal on my ram's horn. As soon as you hear it, blow your ram's horns and shout, "For the Lord and for Gideon!" What? That is it? Torches and clay pots? That is not a plan. That is a decorating motif. పిల్లలు అందరు ఇన్వాల్వ్ అయిపోయి చూసారు, చూసారు అర్థమైందా, బాగుందా? ఎస్ ఎస్, మన లెసన్ పేరేంటి పిల్లలు? గెట్ యువర్ ఇన్ ద గాడ్స్ 300. చూసారా ఎంత 300 మందితో అయినా, 10 మెంబర్స్ తో అయినా, ఒక్కరితో అయినా దేవుడి మనకు తోడుంటే వీ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఎస్ అని వారందరూ తాము చూపించండి. ఓకే మరి నిన్న మీరందరూ క్రాఫ్ట్ చేసుకొచ్చేసారా మెమరీ వర్స్, మరి వన్ బై వన్ ఫటాఫట్ చూపించేసాయండి. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నానా, ద మెమరీ వర్డ్స్ అక్క, వావ్ వెరీ గుడ్ నానా, మెమరీ వర్డ్స్ అక్క, వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్ అక్క, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు కిడ్స్, మెమరీ వర్డ్స్ చెప్తాం అక్క. యెహోవా నీకు తోడై ఉన్నాడు, న్యాయాధిపతులు 6:12. యెహోవా నీకు తోడై ఉన్నాడు, న్యాయాధిపతులు 6:12. మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా,
అక్క దేవుడు మీకు తోడే ఉన్నాడు కదా yes యాక్టివిటీ చేసాం అక్క అక్క గిద్యోన్ వాళ్ళ సైనిక 300 మెంబర్స్ అందరు పార్టీలో తీసుకొని అందరూ ఇలా కింద పడేస్తారు అక్క ఓ మై గాడ్ వెరీ గుడ్ వావ్ అయిపోతే అక్క పార్ట్ వావ్ का मेमोरी व्हाट्सएप का वेरी गुड नाना यहोवा నీకు తోడై ఉన్నాడు న్యాయాధిపతులు 610 ప్రైజ్ లార్డ్ అన్నా టెన్నా చూడనానా 12 అక్క వెరీ గుడ్ నాన నెక్స్ట్ యాక్టివిటీ లేదా చేయలేదు అక్క దట్స్ ఓకే నాన డు లెసన్ అర్థమైంది కదా అర్థమైంది అక్క హాయ్ చార్ల్స్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ చార్ల్స్ అమరి వాట్సాప్ వెరీ గుడ్ నానా బ్యూటిఫుల్ ఈ పాట్స్ చాలా బాగున్నాయి నీ ట్రంపెట్ కు చాలా బాగుంది థాంక్యూ అక్క వెరీ గుడ్ నానా చెప్పు మెమరీ వాట్సాప్ అక్క దేవుడు నీ యెహోవా నీకు తోడై ఉన్నాడు చెప్పు నానా యెహోవా నీకు యెహోవా నీకు తోడై ఉన్నాడు డిఫరెన్స్ చెప్పనానా న్యాయాధిపతులు 6:12 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ నానా అలంకృత ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క అండ్ ఆహ్లాదిత ప్రైజ్ ది లార్డ్ నానా థాంక్స్ అక్క ब्यूटिफुल एंत बेसो वेरी गुड नाना वेरी गुड న్యాయాధిపతులు ఆరు ఆరు పన్నెండు పన్నెండు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నానా నానా యెహోవా ఇస్ విత్ యు అనంత ఏ వర్జన్ నానా అది కింగ్ జేమ్స్ వర్జన్ చూస్తా నానా వెరీ గుడ్ నానా బాగా చేశారు గుడ్ కలర్స్ బాగా డ్రా చేశారు వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నానా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ గ్రేసీ అండ్ ప్రేమ్ ప్రైజ్ ది లార్డ్ ప్రేయర్ నోట్స్ అక్క వెరీ గుడ్ నానా చాలా నీట్ గా రాశారు నమై వైస్ అక్క వెరీ గుడ్ నానా గుడ్ మెయింటెనెన్స్ నమై వైస్ అక్క very good very good very good very good nana prayer points akka good good chindana chaala chakka raaskunnaru nana trumpet akka hey wow so beautiful colors kuda add chesaru very good gracie oh very good gracie the torch wow beautiful colors wow that's beautiful very good nana gracie very good idaru kalis chesara కాదు అక్క తనకి అవలేదు అక్క ఎగ్జామ్స్ అట్లా ఓకే ఓకే స్టిల్ వెరీ గుడ్ చెప్నానా ద లార్డ్ ఇస్ విత్ యు జడ్జెస్ 6:12 వెరీ గుడ్ నానా గాడ్ ఇస్ రియల్లీ విత్ యు న్యాయాధిపతులు 6:12 యెహోవా నీకు తోడై ఉన్నాడు వెరీ గుడ్ నానా థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు Praise the Lord, Akka. Praise the Lord, happy. Yes. Chepo. Wow. Bale undi talsa. Bale kalos esa talsa.
హ్యాపీ బర్త్డే చేసావు. థాంక్యూ అక్క. వెరీ గుడ్ నాన్న. సిక్స్త్ చాప్టర్ 12 వర్స్. ద లార్డ్ ఈస్ విత్ యు. విల్ యు థాంక్ జెనసిస్ 6 చాప్టర్ 12 వర్స్. థాంక్ యు. జెనసిస్ ఆ జెనసిస్ అక్క. జెనసిస్ ఓకే 6:12 ద లార్డ్ ఈస్ విత్ యు. Very good, Nana. God bless you. Next. Bless you, Mona Lisa. Anna, I'm stupid, yes, Anna. Okay. Na daipendi. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Raji. Ni parent, Nana. Praise the Lord. అక్షయ అక్క అభిషేక్ ఓకే అక్షయ్ ఓకే ప్రైజ్ ద లార్డ్ బోత్ ఆఫ్ యు నానా గ్లేర్ కొడుతుంది నా లైట్ ఓకే ఓకే వెరీ గుడ్ నానా వెరీ పాయింట్ అక్క ఓకే ఓకే నానా వెరీ గుడ్ చాలా బాగా రాసారు నానా గుడ్ కాలర్స్ అండ్ గుడ్ మెయింటెనెన్స్ అక్క ట్రంపెట్ అక్క Oh wow, that's beautiful. Really beautiful. Both of you did the same craft. What the ka? Very beautiful, Nana. Ekkad stachukunnaru mottam konukochesara? Wow, Akshaya. Very good, Nana. Very good. Atlane chesadu kada Githi on. Valanta 300. Thank you. Very good, Nana. Cheppandi. యెహోవా మీకు తోడై ఉన్నాడు. అనాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ ద లార్డ్ అక్క. Praise the Lord and God bless you, Rana. Very good. Next. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Lily and Joy. Namra Singh, pray points, Akka. Very good, Nana. Very good. Very good. Good. Akka. Oh, wow. Beautiful drawing, Nana. Joy, nuve sava. Very nice, Nana. Lily, that's beautiful, really beautiful, Lily. Very good, Nana. Very nice colors, nice drawing. Hey, wow. Very good, Nana. Brave like Gideon. Very good, Nana. Very good. అక్కడ యెహోవా దేవుడిని గిదియోను దీని మీద మంచు పడమంటే మంచు పడిస్తారు అక్క యెహోవా దేవుడు. Very good, Nana. యెహోవా దేవుడు ఈ రెండు స్వీకరిస్తారక్క ద్రాక్షారసం ఇంకా రొట్టెలక్క. ద్రాక్షారసం లేదు కదా నాన్న అక్కడ మాంసపు నీళ్లు బ్రాత్ అండ్ భక్ష్యములు మీన్స్ బ్రెడ్ అన్లీవెన్ బ్రెడ్ ఓకే నాన్న. అక్క యుద్ధంలోని ఈ మూడు వాడారక్క. ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న. ట్రంపెట్ అక్క ట్రంపెట్ విట్టి ఇంకా పాట్ తీసుకెళ్ళినప్పుడు యెహోవా దేవుడు విజయం ఇస్తారక్క. వెరీ గుడ్ లిల్లీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. ధన్యవాదాలు చెప్తామక్క. కమ్ కమ్ చెప్పు. తోడై ఉన్నాడు న్యాయాధిపతులు 6:12. యెహోవా దేవుడు మీకు తోడై ఉన్నాడు న్యాయాధిపతులు 6:12. దేవుడు అని లేదు కదా నాన్న అక్కడ. యెహోవా నీకు తోడై ఉన్నాడు అని ఉంది కదా. ఓకే వెరీ గుడ్ నాన్న. చాలా బాగా చేశారు డ్రాయింగ్స్ మెమరీ వర్స్ క్రాఫ్ట్స్. వావ్ గాడ్ బ్లెస్ యూ నాన్న. వెరీ గుడ్ డ్రాయింగ్ లిల్లీ గాడ్ బ్లెస్ యూ. సెలీనా ప్రైజ్ ది లార్డ్ అన్మ్యూట్ చేసుకో నాన్న. సెలీనా అన్మ్యూట్. Praise the Lord, Selena. Very good, Kaka. Very good, Nana. Chakka raskuno. Very good. Homework, Kaka. Wow, balake sa pots, balake colors sa Selena. The Lord is with you. Difference chakledo. Very good. Judges. వెరీ గుడ్ నాన్న. చాలా బాగా చేసావు. భలే డ్రా చేసావు. భలే వేసావు నాన్న. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ. ఓ మై గాడ్ నీ టార్చ్ భలే ఉంది సెలీనా.
వావ్ నీ పాట్ చాలా బాగుంది సలీనా. వెరీ గుడ్ సలీనా, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిగా డిమాన్స్ట్రేట్ చేస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగా చేసావు నాన్న, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ జ్యోతి, అన్మ్యూట్. అన్మ్యూట్ అవ్వలేదు నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. వా వెరీ గుడ్ నా, చాలా నైస్ నైస్ డ్రాయింగ్ జ్యోతి. ఏంటది నాన్న? ఓకే, పాట్, వెరీ గుడ్ నాన్న. టార్చ్, వావ్ వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న. జ్యోతి అక్క, నీ వాయిస్ బ్రేక్ అయిందా? అర్థం కాలేదు. ఓకే, యెహోవా నీకు తోడైనాడు, న్యాయాధిపతుల గ్రంథం 6:12. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, చాలా చక్కగా చేసావు. హాయ్ జాన్ అండ్ జేసన్. అవునా నాన్న? ఎందుకు నాన్న? అక్క మమ్మీ లెసన్ ఉన్నాక ఈరోజు, అందుకనే మమ్మీ హెల్ప్ చేసేటప్పుడు మా హోంవర్క్ చేయడం మర్చిపోయాం. ఓ, మరి మెమరీ వర్స్ నేను చెప్తాను, మీరు చెప్పండి. యెహోవా యెహోవా నీకు నీకు తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. న్యాయాధిపతులు న్యాయాధిపతులు 6:12. ఓకే నాన్న, నేర్చుకోండి. ఓకేనా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. రిషిత అండ్ నిషిత, ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి ప్రేయర్ పాయింట్ అక్క. నైస్ మెయింటెనెన్స్, వెరీ గుడ్ నాన్న. మరి వర్స్ అక్క. చెప్పండి నాన్న. అక్క కుణక్క. ఏ, ఎక్కడ తెచ్చేసారు? రియలీ వెరీ గుడ్ నాన్న, నైస్ నైస్. అక్క వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. లైట్ అక్క. టార్చ్, టార్చ్, టార్చ్ అక్క. ఎస్. ఏంటది? గొర్రె బొచ్చు కదా, ఫ్లీస్, ఫ్లీస్ ఆఫ్ ద వూల్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. లెసన్ అర్థమైంది కదా మొత్తం? ఏంటో చూపిస్తున్నారు, ఏంటది చూపించబోయారు, ఏదో చూపించబోయారు, ఏంటది? అక్క దేవునికి పెడతారు కదా అక్క దూతకి. ఓ బాఫు, బ్రెడ్, భక్ష్యములు, రొట్టెలు. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పండి. న్యాయాధిపతులు 6:12 యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతులు 6:12 మెమరీ వర్స్ చెప్తానక్క. న్యాయాధిపతులు 6:12 యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతులు 6:12. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, చాలా కష్టపడ్డారు ఇన్ఫాక్ట్. ప్రైజ్ ద లార్డ్, హోరేన్, ప్రైజ్ ద లార్డ్. ఏ వావ్, బలే గీసేసావు హోరేన్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ నిర్మలక్క, మీరు కూడా వచ్చేసారా? ఇంకెవరైనా ఉన్నారా నాన్న హోంవర్క్ చెక్ చేయాల్సిన వాళ్ళు? All done.
ఓ ఎస్ ఓవర్ టు శ్యామలక్క అండ్ నిమ్మక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క, నిమ్మక్క, శ్యామలక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బెనెట్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. నిన్ని పెనెట్, ప్రశ్వల, నిమ్మక్క, కల్పన అక్క, జనిమక్క అందరికి ప్రైజ్ ది లార్డ్. పిల్లలందరికి ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మరి దేని కొరకన్నా రెడీ అవుతున్నారా లేదా మీరు చెప్పాలి. చాలా ఆటలకి రెడీ అవ్వాలి మీరు. కిడ్స్ టైం ఎదురుగా ఉంది కదా. ఆగస్ట్ 15th వస్తుంది, 18th వస్తుంది కదా, 21st బోల్డ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి మనకి. అన్నిటికీ రెడీగా ఉన్నారా లేదా మీరు చెప్పాలి. వావ్, డాన్స్ వేస్తున్నారా? అంటే అది కానీ ఇది కానీ కదన్నా. 18th కన్ఫర్మ్ అమ్మా. ఓకే అన్న. ఎందుకంటే మనం బ్లెస్ వాళ్ళందరూ కూడా ఆ డేట్ నే ఏర్పాటు చేసుకున్నారు, సెలవు పెట్టుకున్నారు. 18th అన్నా? అవునమ్మా. ఓకే పిల్లలు, మరి మన సెలబ్రేషన్ 500 డేస్ కరెక్ట్ గా 18th కి కంప్లీట్ అవుతున్నాయి కదా. అవునా కదా పిల్లలు, లెక్క పెడుతున్నారా లెక్క పెట్టట్లేదా మీరు? పిల్లలు ఇవాళ ఎంత డేట్ చెప్పండి, చూపించండి ఫింగర్స్ తో. 22 అక్క. ఇవాళ డేట్ నానా? డేట్ 27. ఓకే, 22 అని ఏంటంటున్నావు? ఓకే, 500 డేస్ కి ఇంకా 22 డేస్ ఉన్నాయని చెప్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. ఇవాళ బాలక్కే సార్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, మరి 18th మరి ఆ రోజు వర్కింగ్ డే కదా. ఒకవేళ స్కూల్స్ పెడితే మీరు లీవ్ పెట్టుకుంటారా? హాలిడే లీవ్ అండ్ సెలవు పెట్టుకుంటారా, మానేస్తారా ఆ రోజు? పర్మిషన్ అడుగుతారా స్కూల్లో, పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ అడుగుతారా మేము సెలబ్రేట్ చేసుకుంటాం 500 డేస్ అని చెప్పి? ఎంతమంది అడుగుతారు? నేనైతే సెలవు పెట్టాక రెడీగా ఉన్నాను. రేపు చెప్పేస్తాను మా స్కూల్లో నాకు సెలవు కావాలి అని. మీరు చెప్తారా చెప్పరా, తీసుకుంటారా అందరూ? ఓకే, మరి 500 డేస్ అంటే మాటలు కాదు కదా, చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. సో మరి ఆ డే మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దామా లేకపోతే కాసేపే ఉండి వెళ్ళిపోదామా? ఫుల్ అంటే ఇలా చూపించండి, కాసేపు అంటే ఇలా హాఫ్ హాఫ్ అని చూపించండి. సున్నాలు చుట్టడం రావట్లేదు మీకు. నిమ్మక్క నీకు వద్దా? మన చేతులు కట్టేసుకున్నా. భావన అక్క పెద్దగా చూపిస్తుంది, కల్పన అక్క చావు రెండు చేతులతో చూపించేస్తుంది. ఓకే, సో మనం రోజంతా ఎంజాయ్ చేద్దామా? మరి రోజంతా ఎంజాయ్ చేయాలంటే శాలే మొక్కలు ఒప్పుకోవాలి కదా, కదా. మనం ఎంత ఎంజాయ్ చేయాలనో అంకులు అన్ని ప్లాన్ చేస్తున్నారు తెలుసా పిల్లలు, మీకు మొత్తం ప్లాన్ చేస్తున్నారు. డే అంతా మనం ఇక్కడే ఉంటాము, ఎన్ని రకాలుగా ఉంటామో తెలుసా? ఓకే చెప్పనా, ఏమేమి రివీల్ చేయొచ్చు బెనెట్ అన్న? పిల్లలు మరి మనం ఎంత అద్భుతంగా చేసుకోబోతున్నామంటే మీకు 10 పాయింట్స్, మనకి శాలే మంకులు 10 పాయింట్స్ మనకి ఎంజాయ్ చేయటానికి ఆ రోజు అంతా కూడా షెడ్యూల్ వేశారు. ఓకేనా పిల్లలు, మరి ఈ షెడ్యూల్ మనం వినకముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? 500 డేస్ ప్లాన్ మనం వినబోతున్నాం కదా, చిన్న ప్రార్థన. ఓకేనా, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి
మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి శాలేమన్నా నాయన మమ్మల్ని ఇంతవరకు నడిపించి తండ్రి అనేక రీతిలో మాకు గైడెన్స్ ఇచ్చి ప్రభా నాయన ఇంత ఆత్మీయంగా ఎదగటానికి ప్రభా ఆయన మమ్మల్ని ఇంతవరకు ప్రార్థన పూర్వకంగా ఆత్మీయంగా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే సమయంలో జోషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. మరి అన్న కూడా తండ్రి ఎంతో స్పాన్సర్ చేసి ప్రభా బిడ్డలు మేము అందరం కూడా నీ సన్నిధిలో ఎదగటానికి ప్రభా కారకులు అయినందుకు ఆ కుటుంబాన్ని మీరు ఆశ్రదించండి. అలాగే తండ్రి మరి ఈ సమయంలో శాలేమన్న మా కొరకు తండ్రి మా ఈ చిన్న బిడ్డల కొరకు ప్రభా మేమంతా రోజంతా కూడా నీ సన్నిధిలో గడపటానికి గొప్ప ప్లాన్ చేసి ఉంటుండగా తండ్రి ఆ ప్రణాళిక ప్రార్థన పూర్వకంగా జరిగి ఉంటుండగా ప్రభా. మరి ఈ రోజు మేము బిడ్డలందరూ తెలుసుకుంటుంటుండగా తండ్రి మీరే గొప్ప కృప చూపించమని అడుగుచు ఈ సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఓకే పిల్లలు, ఫస్ట్ మీరేం చేయాలి అనంటే మీలో ఎంతమందికి వైఫై ఉంది చెప్పండి. ఇంట్లో వైఫైతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5. వినక్ బాబు కొంచెం నోట్ చేసుకోమా. Yes uncle, నోట్ చేసుకున్నాను అంకుల్. Unknown caller. నోట్ చేసుకో మీలో. Yes uncle. నిమ్మి నువ్వు లెక్క పెట్టు. పావని అక్క. ఏసీ ప్రేమ్. ఓరన్. ఓకే అక్క. జయంతన్. సునీత. జాయ్. లిల్లీ. పైకెత్తాను పిల్లలు. శిలోని. జోష్. పిల్లలు వీడియోస్ ఆన్ చేసి ఆఫ్ చేసుకున్న వారు కూడా ప్లీజ్ ఆన్ చేసుకోండి. వైఫై ఉన్న వారు చేతులు ఎత్తున్నా. మీరు వైఫై వాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సెలీనా. క్రిసి ప్రేమ్ హ్యాండ్ డౌన్ చేయండి అన్న. మీ పేరు వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు పేరు పెట్టి పిలవరా? Yes అంకుల్. వీడియో ఆఫ్ ఉండే వాళ్ళని పేరు పెట్టి అడుగునా. గ్రీష్మ. గ్రీష్మ. గ్రీష్మ వీడియో ఆన్ చేయాలన్నా. షైని. సుమిత. జాయ్స్. రోహిణి. జాయ్సి. ప్రిసిల. గ్రీష్మ. గ్రీష్మ ఖ్యాతి వైఫై అన్న. అన్నా వైఫై వాడుతున్నారా మీరు? వాడుతున్నామన్నా. Yes. గ్రీష్మ ఖ్యాతి. రోహిణి. Yes. జ్యోతి. నో. జ్యోతి నో. జాషువా. డానియల్. Yes or no? No అక్క. No. వైఫై అయితే ఇలా పెట్టండి పిల్లలు, ఇలా పెట్టండి. ఓకే, ఇలా పెట్టారు అని అంటే మీరు వైఫై వాడుతున్నట్టు. అప్పుడు అన్న చూసి రాసేస్తాడు నేమ్స్. చేయమే, చేయి పెట్టండి, అప్పుడు మాకు అర్థమై. రైట్. ఒకసారి పేరు చదువుతున్నాను, ఒకసారి మీ హ్యాండ్ రైస్ కానీ అలానే చేయండి. క్రీసి అండ్ ప్రేమ్. ఓరెన్. జయంత్ అండ్ సోనిక. జాయ్ అండ్ లిల్లీ. సెలీనా. జోయా. క్రిష్మ. ఖ్యాతి. రోహిణి. అంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? అలంకృత. 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 ఆహ్లాదిత. సుమిత. జాయ్స్. వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవాలన్నా. సన్నీ. సోనీ. మీరు వైఫైనా లేకుంటే మొబైల్ డేటానా? వైఫై అయితే హ్యాండ్ రైజ్ చేయనా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామన్నా. 18th అయితే కాదు, 18th ఎక్కడ ఉంటారు? 18th ఇంటికి వెళ్ళిపోతామన్నా. వైఫై ఉంటుంది. వైఫై. వైఫై. శిలోని మీకు లేదా? శిలోని వైఫై రాసుకున్నాం అక్క. స్టేసీ. 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 పోర్టల్.
వైఫై వాడుతున్నారు షైనీ మొబైల్ డేటానా వైఫై వాడుతున్నారా వర్చువల్ తీసేయాలి మీరు కనిపించట్లేదు ఎందుకు నాకు ఇలా అవుతుందో తెలియట్లేదు ఎవరు పెట్టారు ఏంటో ఏం అర్థం అవట్లేదు నాకు చూస్తున్నాను అందుకే ఇందాక అమ్మా క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేస్తాను అది క్యాన్సిల్ చేయడం అసలు ఏమి ఓకే ఇంకో పాయింట్ వెళ్దామా ఓకే అక్క ఓకే పిల్లలు మరి 18th మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి కదా మనం అందరం చూడాలి వీడియో చూడాలి ఆడియో వింటూ ఉండాలి అసలు ఎలా అయినా మనం పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఫుల్ ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి సెల్ ఫోన్స్ అవ్వచ్చు ల్యాప్టాప్ అవ్వచ్చు ట్యాబ్ అవ్వచ్చు ఏదైనా కానివ్వండి మీరు ఏదైతే వాడుతున్నారో అది ఫుల్ ఛార్జింగ్ లో ఉండేలా చూసుకోవాలి వీలైతే డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చేసుకొని మీరు అక్కడ చూస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఛార్జింగ్ పెట్టినాక 1 hour అయిపోతుంది కదా వీడియో కాబట్టి సో మీరేమో దాంతో రెడీగా ఉండండి ఛార్జింగ్ పెట్టుకొని ఉండాలి అలాగే మీలో డేటా ఉండేవాళ్ళు ఎక్స్ట్రా డేటా ఇప్పుడు ఫోన్లో అనుకోండి డేటా వేసుకోవాలి కదా వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవాలి ఆ రోజు ఒకవేళ మీకు అది అందుబాటులో లేదు మేము వేసుకోలేము అని అంటే గనక శాలమంకులు ఏమంటున్నారంటే నేనే వేస్తాను వాళ్ళకి అని అంటున్నారు చూసారా పిల్లలు ఎంత హెల్ప్ చేస్తున్నారు అంకుల్ మనకి ఓకే అందుకని డేటా మీరు వేసేసుకుంటే ఓకే అమ్మకి ఇక్కడ అవ్వట్లేదు మీరు వెయ్యండి అని అంటే గనక ఆ విషయం చెప్తే గనక ఆ రోజు డేటా మీకు వేయబడుతుంది రోజు అంతటికి ఎంత కావాలో అంత వేస్తారు మీకు అంకుల్ ఓకే తర్వాత ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి రేపు మనకు చెప్పాలి ఎన్ని గంటల డేటా వేయాలి అని పిల్లలు సరే అన్న పిల్లలు మీరు ఈ రోజు మమ్మీ డాడీలతో మాట్లాడండి ఒక రోజు కంప్లీట్ మార్నింగ్ నుంచి 7 ఈవినింగ్ 7 అయిపోవచ్చు 8 అవ్వచ్చు కదా మనం 6 అనుకుంటున్నాం కానీ ఒకవేళ ఇంకా దాటినా లేదంటే మార్నింగ్ 7 to 6 వరకు డేటా ఎంత అవసరం అవుతుంది అది మీ మమ్మీ డాడీ వాళ్ళు మీకు వేసి మిమ్మల్ని రెడీగా కూర్చోబెడితే ఓకే వాళ్ళు మేము వెయ్యలేము మాకు అవ్వదు అని అంటే కనుక ఇక్కడ అంకుల్ వేస్తారు మేము దాని సంగతి చూస్తాం ఓకేనా పిల్లలు రేపు మీరు ఏ విషయం చెప్పాలి వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ సర్వీస్ వాళ్ళ పేరు అవునన్న మీరు డేటా మీ ఇక్కడ వేయాలి అంకుల్ వేయాలి అని అంటే కనుక మీరేం చేయాలి పిల్లలు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో అది డేటా ఏది వాడుతున్నారో చెప్పాలి ఇక్కడ అర్థమైందా పిల్లలు ఏది ఉంటాయి కదా దానిలో ఏమో రేట్లు అది మీరు చెప్పాల్సి ఉంటుంది అది రేపు మీరు చెప్పండి మీరు ఎస్ అయితే ఎస్ అని చెప్పండి అంటే కావాలి అంటే కావాలని చెప్పండి లేదు నో ప్రాబ్లం మేము చూసుకుంటాము డేటా మాకు మమ్మీ డాడీ వేస్తున్నారు అంటారా ఆ విషయం కూడా మాతో చెప్పండి పిల్లలు అక్క అక్క నీకు మాట చెప్పిన అక్క మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాం కదక్క ఆకలిస్తుంది కదక్క మేము చిన్నపిల్లలం మరి మాకు ఆకలిస్తుంది కదక్క అయితే మాకేమిచ్చారో తెలుసా అంకిల్ మాకు మధ్య మధ్యలో మేము చాక్లెట్స్ తినచ్చు డ్రింక్స్ తాగచ్చు ఐస్ క్రీమ్ తినచ్చు ఏమైనా మేము తినచ్చు అక్క మధ్య మధ్యలో పిల్లలు మనకి ఎంత మంచి ఆఫర్ వచ్చిందో తెలుసా మధ్య మధ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండొచ్చు మనం ఇక్కడే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనకేం కావాలో అంత డైనింగ్ టేబుల్ మనం ప్రక్కన పెట్టేస్తుందాం పిల్లలు ఆకలిస్తున్నప్పుడు గబ గబా అన్నం తినేద్దాం పెట్టుకొని ఇక్కడ మేము ఇట్లా తింటూ కూడా చూడొచ్చు పిల్లలు అయితే అప్పుడప్పుడు కొంచెం వీడియో ఆఫ్ చేసుకుని ఫోన్ చేసేయండి ఎందుకంటే అలా తింటా ఉంటే మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా అయితే అయినా కానీ అట్లా అయినా తినొచ్చు ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వకండి పిల్లలు మీకు ఆకలిస్తున్నప్పుడు ఫోన్ చేయొచ్చు మీకు ఐస్ క్రీమ్ తినాలంటే ఐస్ క్రీమ్ తినొచ్చు చాక్లెట్స్ కావాలంటే చాక్లెట్స్ తినొచ్చు ఏమైనా కానీ మీరు ఆ టిఫిన్ లో చేయొచ్చు పిల్లలు సరేనా టిఫిన్ టైంలో కూడా టిఫిన్ తినొచ్చు ఎందుకంటే మార్నింగ్ మనం జాయిన్ అయిపోతాం కాబట్టి కొంతమంది లేట్ గా లేస్తారు కదా టిఫిన్ లేట్ అవుద్ది అయితే మనం ఇంకా ముందుగా లేచిపోయి సిద్ధపడిపోయి ప్రార్థన చేసుకొని టిఫిన్ తినేసి కూర్చుందాం పాలు తాగుదాం చక్కగా కూర్చుందాం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేద్దాం అయితే చిన్న పిల్లలు కాబట్టి మీకు ఎప్పుడు ఆకలిస్తే ఏదైనా కానీ చక్కగా తినొచ్చు ఓకేనా పిల్లలు థమ్సప్ కాబట్టి ఆ రోజు వెరైటీ వెరైటీ ఫుడ్ మన ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటది పిల్లలు మనకి చాలా 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 వెరైటీ ఫుడ్స్ అన్ని ఉంటాయి కదా అవన్నీ ప్రక్కన పెట్టుకుందాం సరేనా ఓకే చెప్పు
నేను చెప్పిన. ఓకే పిల్లలు, అయితే ఇంకొక విషయం ఏంటంటే తెలుసా, ఎందుకు మిమ్మల్ని మీ ఫుడ్ మీ దగ్గర పెట్టుకోండి, ఐస్ క్రీమ్ మీ దగ్గర పెట్టుకోండి, చాక్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తాం తెలుసా, చెప్తా ఉంటే నోరు ఊరిపోతుంది అక్క, మనం మా అక్క షేర్ చేస్తారా మరి. సరే అక్క, అయితే ఎందుకు అవన్నీ పెట్టుకోవాలి అని అంటే, ఉదయాన్నే లేచిపోయి ఏం చేయాలంటే నిద్ర మొహం తోచుకొచ్చాలా, చిచ్చి కాదు, ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని మన దగ్గర ఏమున్నాయో మంచి బట్టలు అవన్నీ వేసుకుని వచ్చేసి, మీరు మరి లాస్ట్ ఇయర్ 2020 ఏప్రిల్ నుంచి ఇందులో జాయిన్ అయినప్పటి నుంచి యాక్టివిటీస్ ఎన్నైతే చేశారో, ఈ రోజు చక్కగా పార్ట్ చూపించారు, టాస్ యాక్టివిటీ ఇంకా చాలా చాలా చూపించారు కదా, ఇంకా ఇంకా కొన్ని రోజులు 18th వరకు ఏం చూపిస్తారు, ఇవన్నీ కూడా డిస్ప్లే చేయాలి పిల్లలు. మీ ఇంట్లో ప్లేస్ ఎక్కడెక్కడ ఉంది, గోడ మీద పెట్టుకోవచ్చు, ఆ ప్లేస్ చాలా పెద్ద, కింద పెట్టుకోండి పిల్లలు, మరి మంచి మీద పెట్టేసేయండి, హ్యాంగ్ చేసేయండి, ఇవన్నీ బెలూన్స్ డెకరేట్ చేసినట్లుగా అవన్నీ డెకరేట్ చేసుకుని, అబ్బా ఇది గొప్ప సెలబ్రేషన్ పిల్లలే. మన స్కూల్లో ఫంక్షన్ జరిగినప్పుడు మన క్లాస్ రూమ్ ఎలా చేసుకుంటామో అలాగే ఇదే మన రూమ్ పిల్లలు, కాబట్టి మీరు అందరు కూడా చాలా చాలా డెకరేట్ చేసుకుని ఎక్కడగా మన మన దగ్గర ఏమైతే ఐటమ్స్ అన్ని ఉన్నాయో, ప్రాజెక్ట్ వర్క్ ఏమైతే చేసామో అవన్నీ చేయాలి. ఎందుకు పిల్లలు, అయితే ఆ రోజు అవన్నీ మేము చూస్తాం, టీచర్స్ అందరూ వస్తారు, జడ్జెస్ ఉంటారు చాలా మంది, వాళ్ళందరూ మీరు తయారు చేసిన అన్ని చూస్తారు. ఈ రోజు టీచర్ ఎలాగైతే మీరు హోంవర్క్ చేసిన అన్ని చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అని అంటే అది నీట్ గా ఉంటే ఆ రోజు 500 సెలబ్రేషన్ లో చాలా బాగుంటది, మీకు బెస్ట్ మంచి మార్క్స్ మీకు వేస్తారు అని ఈ రోజు నీట్ గా తయారు చేయమని చెప్తారు. కాబట్టి పిల్లలు మనం అలా సిద్ధపడిపోదామా ఆ రోజుకి, మీ దగ్గర ఉన్న యాక్టివిటీస్ ఒకవేళ ఏమైనా పాతవి చెరిగిపోయి గానీ ఏమైనా పాడైపోయి ఉన్నాయేమో ఒకసారి వాటి అన్ని రిపేర్ చేసేసుకోండి పిల్లలు, అన్ని నీట్ గా పెట్టేసుకోండి పిల్లలు. ఓకేనా, గాడ్ బ్లెస్ యు. ఓకే మిన్ని అక్క, 5th పాయింట్. ఓ అక్క సూపర్ అక్క, మరి మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు, అంటే మార్నింగ్ 9:00 నుంచి 4 PM వరకు మేము కొంచెం సరదాగా అటు ఇటు ఆటలు పాడుతూ చక్కగా సరదాగా గడుపుతాం అక్క. అయితే ఈ టైంలో మీకు పిల్లలు ప్రతి 1/2 hour కి ఒక్కొక్క రిసోర్స్ పర్సన్స్ మారడం జరుగుతుంది. నేను కానీ, నిమ్మక కానీ, శ్యామలక కానీ, పావిక కానీ, కల్పనక కానీ, జమిమాక కానీ, ఎంతోమంది రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు కదా, ప్రతి 1/2 hour కి ఒక్కొక్క రిసోర్స్ పర్సన్ చేంజ్ అవుతూ ఉంటారు. 20 ఉన్నారక్క మనకి. అమ్మో 20 అంట పిల్లలు, చూడండి సూపర్ ఎంజాయ్ చేయొచ్చు మనం, టీచర్స్ తో ఇంటరాక్షన్ చేయొచ్చు. అండ్ పిల్లలు మీకు ఆ రోజు ఏదైనా ఆన్లైన్ క్లాస్ కానీ ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే మాకు ముందుగానే తెలియపరచండి, దాని ద్వారా మేము కన్సిడర్ చేస్తాం మీకు. ఓకేనా పిల్లలు, ఎంజాయ్ చేసేద్దాం. ఈ సెలబ్రేషన్ లో ఇంకా ఎంతమంది గెస్ట్ తీసుకొని వస్తారో చూద్దాం. ఎవరైతే ఎక్కువ గెస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి అక్క. గెస్ట్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన పెద్దవాళ్ళు. హలో ఎవరు ఎక్కువ గంటలు ఆన్లైన్ లో ఉంటారో వాళ్ళు కూడా ప్రైజ్లు ఉంటాయిగా. ఆ ఉంటాయి అక్క, నెక్స్ట్ పాయింట్ అది స్కిప్ అయినట్టున్నారు చూడండి, అది ప్రజ్వల చెప్తాను. ఓకే చెప్తామా మిన్ని, నువ్వు చెప్పేశాక ప్రజ్వల చెప్తా. అలాగే ఎవరైతే ఈ ఆన్లైన్ లో మనం ఎంతగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, డే అంతా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తాం పిల్లలు. ఎవరు ఎక్కువగా ఎంతసేపు అయితే ఉంటారో వాళ్ళని కన్సిడర్ చేస్తూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వాళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. అండ్ ఎంతమంది ఫ్రెండ్స్ని కానీ గెస్ట్స్ని కానీ ఎవరన్నా బంధువుని కానీ మీరు తీసుకొని వస్తారు కదా గెస్ట్గా, వాళ్ళని ఎంతమంది ఎంత తీసుకొని వస్తారు తీసుకొని రండి, ఆ ప్రకారం కూడా కన్సిడర్ చేస్తూ మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వబడుతుంది. ఓకేనా? ఓకే అమ్మ, కన్సిడర్ అనే మాట వాళ్ళకి క్లాసెస్ ఉంటే లేకపోతే వాళ్ళకి స్పెషల్ వర్క్స్ ఉంటే అది మనకు ముందు చెప్పుకుంటే అది మనం కన్సిడర్ చేస్తాం. అది అమ్మా, అది వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మా చుట్టాలు ఉన్నారు లేకపోతే మాకు స్పెషల్ క్లాస్ ఉంది లేకపోతే మేము బయటకు వెళ్ళాలి అని మనకు ముందు చెప్పేస్తే వాళ్ళు ఆ పాయింట్ మనం కన్సిడర్ చేస్తాం. మిగతా టైంలో వాళ్ళు ఎంతసేపు మనకు అటెండ్ అవుతారో దాన్ని బట్టి కూడా ప్రైజెస్ ఇస్తాం. ప్రతి 1/2 hour కూడా
రిసోర్స్ పర్సన్ అటెండెన్స్ తీసుకుంటారు కాబట్టి రిసోర్స్ పర్సన్స్ అందరూ ఇచ్చిన అటెండెన్స్ బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తా ఎంతే కదమ్మా రైట్ క్యారీ అమ్మా పిల్లలు మరి ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు మొదలవుతుందో తెలుసా ఎన్ని గంటలకు స్టాప్ అవుతుందో తెలుసా మొత్తం మీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది పిల్లలు ఎప్పుడు సో 9 to 4 అంతా టైం మీదే అనమాట మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటే అవన్నీ మనసు బిప్పేయండి పిల్లలు మీరు ఏం నేర్చుకున్నారు మీకు ఇంకా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు ఎవరు అంటే మీ హోంవర్క్స్ అన్ని చూపించండి ఇన్ని రోజులు కదా 500 డేస్ వా సో అన్ని మీరు చూపించండి గబ్బ గబ్బ చక్క చక్క చూపించేసి మీ మనసులో ఉన్న మాటలు అన్ని మాకు చెప్పేయండి అండ్ మేము కూడా మీతో మాట్లాడాలని అయితే చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాం సో లెట్స్ సీ ఫ్రమ్ 9 to 4 మనందరం మాట్లాడుకోబోతున్నాం ఫ్రమ్ 4 to 6 ఒక స్పెషల్ సెలబ్రేషన్ మెయిన్ సెలబ్రేషన్ అనమాట ఫుల్ మజా ఎంజాయ్ చేద్దాం పిల్లలు ఓకేనా యు ఆల్ రెడీ ఫర్ దట్ ఎక్సైటింగ్ డే ఓకే అమ్మా ప్రతి ఒక్కొక్క స్టూడెంట్ కి ఇండివిజువల్ గా టైం ఇస్తారమ్మా మీరు ఒక్కొక్క స్టూడెంట్ కి ఎలా ఇస్తారు ఒక్కొక్కళ్ళతో అందరు కలిసి ఒకసారి మాట్లాడడం కాకుండా ఒక్కొక్కరు చక్కగా అందరితో పేరు పేరున మాట్లాడచ్చు తెలుసా మీకు అవకాశం ఒక పావు గంట ఇస్తారమ్మా ఒక్కొక్క స్టూడెంట్ కు పావు కాదంటారు అరగంట ఇస్తాం అరగంట అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు దాన్ని బట్టి అనమాట సో మీరు ఎక్కువ మాట్లాడాలనుకోండి ఎక్కువ మీతో కూడా మేము మాట్లాడతాం తక్కువ మాట్లాడితే మేము తక్కువ మాట్లాడతాం సో మీరు ఏవైతే మాట్లాడాలనుకుంటారో అవన్నీ ఇప్పటి నుంచి అంటారు అవన్నీ పాయింట్స్ వస్తాయి రైట్ నెక్స్ట్ ఓవర్ టు శ్యామ్ లాంటి డైరెక్ట్ వచ్చాడా అక్క వచ్చాను అక్క అమ్మ మరి మాతో ఏదో కట్ చేపిస్తారంట కదా చెప్పొచ్చు కదా మాకు ఓకే అక్క మరి పిల్లలు మనము ఆ రోజు స్పెషల్ ఉండబోతున్నారు మీరు ఫ్యామిలీకి అంటే మీ ఫ్యామిలీకి మీరు ఒక కేక్ తీసుకొని రావాలి ఓకే మంచిగా డెకరేట్ చేసుకొని బ్యూటిఫుల్ కేక్స్ కేక్ మీద ఇలా అని రాసుకోండి పిల్లలు ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ సండే స్కూల్ హ్యాపీ 500 డేస్ థాంక్స్ గివింగ్ డే మాకు గ్రూప్ లో పెడతావా పెడతానక్కా తప్పకుండా సో అలా రాసుకొని వచ్చి ఆ రోజు అందరం కలిసి ఎవరు ఇంట్లో వాళ్ళే సేమ్ టైం కి కేక్ అలా కట్ చేసి అలా నోటు పెట్టుకోండి సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పుడే నోరు ఊరిపోతుంది అన్యట్ ఓకే రెడీయా హ్యాపీ ఓ ఎస్ ఎస్ జీసస్ పిల్లలు మరి మనకి 500 డేస్ అంటే ఎవ్వరు చేసుకోలేదు ఇంతవరకు ఇన్ని రోజులు వరుసగా సండే స్కూల్ అని అంటే నిజంగా ఎవ్వరు ఏ దేశంలో కూడా ఎక్కడ జరగలేదు పిల్లలు మనకి శాల్యమన్న జరిపించారు కదా శాల్యమన్న కేసై చెప్పారు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి కాబట్టి అలా జరిపించేసారు మనం అలా కూర్చుని పోయాం మనకి ఇన్ని రోజులు గడిచిపోయినట్టు కూడా తెలియదు పిల్లలు అసలు అప్పుడే అయిపోయిందియా 500 డేస్ ఎలా అయినాయి కదా పిల్లలు అయితే ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ ని మనం తబట్లు వేసుకుంటే చాలా బాగుంటది కదా పిల్లలు కలర్ఫుల్ గా వేసుకుందామా ఓకే మీరు వీలైతే కొనుక్కోండి పిల్లలు ఒకవేళ మమ్మీ డాడీ కుదరలేదు అన్నారు అనుకోండి వాళ్ళ దగ్గర మీరు పేచి పెట్టుకోండి మీ ఇంట్లో ఏదైతే బెస్ట్ డ్రెస్ అది మీరు ఆ రోజు వేసుకోవచ్చు ఓకేనా పిల్లలు ఖచ్చితంగా మీరు కలర్ఫుల్ గా రండి మన ఇంట్లో మనందరం కలుసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ కలుసుకోకపోయినా జూమ్ లో మనం ఎలా కలుసుకోవటం అలవాటు ఇక్కడ మనం అలా ఎంజాయ్ చేద్దాం సెలబ్రేట్ చేద్దాం ఓకేనా పిల్లలు మంచి డ్రెస్సులు రెడీ చేసుకోండి కలర్ఫుల్ గా ఉంటే గనక మన వీడియోస్ అన్ని కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఓకేనా పిల్లలు ఓకే బావచ్చు నిమ్మి అక్క ఓకే అక్క నాకు పావని అక్క కావాలి నేను పావని అక్క ఇద్దరు ఓకే ప్రైజ్ తలాడ్ అందరికి చాలా చాలా సంతోషం ఈరోజు 500 డేస్ సెలబ్రేషన్ లో మనం అందరం వచ్చేసాం కదా ఈ రోజు మనం ఒక పేరెంట్ ని కలుసుకోబోతున్నాం ఆ రోజు ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను పిల్లలు ఒక పేరెంట్ మనం కలుసుకోబోతున్నాం ఇక్కడ మన మధ్యలో ఉన్నారు పావని గారు ఉన్నారు పావని గారు నమస్తే అండి మీరు ఎట్లా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఓకే చాలా చాలా సంతోషం అక్క అయితే మీ పాప మరి మీ పిల్లలు ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు
ఈ కార్యక్రమానికి రావడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మరి ఇవన్నీ డిస్ప్లే చేశారు కదా, చాలా బాగుంది. మీకు చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించిందా? ఇంట్రెస్టింగ్ గా ఉందా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందక్క. ఇంకా వాళ్ళతో చేయించాలి అన్న ఇది ఉందక్క. వాళ్ళు 1 ఇయర్ మరి ఇన్ని 500 డేస్ మీరు ఇంత ప్రయాస పడినప్పుడు ఎప్పుడు విసుక్కోలేదక్క మీ పాపని మీరు? గ్రేట్ మమ్మీ కదా, పిల్లలు లవ్ యూ అక్క. మరి మమ్మీస్ అందరు డాడీస్ అందరు ఎంతగా మనకు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అక్క. ఓకే అక్క, బాయ్, మళ్ళీ వస్తాం అక్క మీ దగ్గరికి. మరి ఇంకొకరి దగ్గర మేము వెళ్ళాలి ఇప్పుడు. ఓకే పిల్లలు, ఆ రోజు ఇలానే ఉంటుంది పిల్లలు. మన అందరం కూడా మన పేరెంట్స్ ని కూడా మనం ప్రక్కనే కూర్చోబెట్టుకుందాం. ఏ టీచర్ అయితే వస్తున్నారు ఆ టీచర్ ఇట్లానే మాట్లాడతారు పిల్లలు. మీరు ఆ వర్క్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఏది కష్టంగా ఉంది, ఏది ఈజీగా ఉంది, చాలా ఇంట్రెస్ట్ గా ఏది ఉంది అనుకుంటూ మమ్మీతో డాడీతో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళతోటి అందరితోటి మీతో కూడా మాట్లాడతారు పిల్లలు. కాబట్టి ఆ రోజు మీకు ఇచ్చిన సమయాన్ని ముందుగానే చెప్తారు, 10:30 to 11 లేకపోతే 12 to 12:30 అని మీకు టైం ఇస్తారు పిల్లలు. ఆ టైం ఇచ్చినప్పుడు మమ్మీని కూడా అక్కడ కూర్చోపెట్టండి, డాడీని కూర్చోపెట్టుకోండి, మీ నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్య ఎవరుంటే వాళ్ళు కూర్చోపెట్టి అందరితో కలిపి ఫ్యామిలీ అందరు బర్త్డే రోజు ఎలాగైతే ఉంటారో అలాగ అందరు ఉంటే వాళ్ళు అందరితో కలిసి ఇక్కడ ఏ టీచర్ అయితే వస్తారో ఆ టీచర్ మీతో మాట్లాడతారు. మీకు ఇష్టమైన అలాగా అలా సెలబ్రేట్ చేసుకుందాం మరి. ఓకే పిల్లలకి గాడ్ బ్లెస్ యూ. అంతవరకు వెయిట్ చేయండి, ఆ రోజు మనందరం కూడా కలుసుకుందాం. ఓకే ఎలా కలుసుకుందాం? స్వీట్స్ తో కలుసుకుందాం, కేక్ తో కలుసుకుందాం, మన ఫ్రెండ్స్ తో కలుసుకుందాం. ఓకే గాడ్ బ్లెస్ యూ. పిల్లలు రేపు మీరు చేయాల్సిన పని ఏంటి, మీ డేటా మీ మమ్మీ డాడీ వాళ్ళు వేస్తారా ఆ రోజు, లేకపోతే అంకుల్ వెయ్యాలా? వెయ్యాలి అని అంటే కనుక మీ ఫోన్ నెంబర్, మీ నెట్వర్క్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా పిల్లలు? మీరు మెయిన్ అది మాత్రం రేపు మీరు చెప్పాలి. ఓకేనా? మిగతా వీటన్నిటిలో మీకు ఏమన్నా నచ్చనిది ఉందా? ఈ పాయింట్ నచ్చలేదు, ఇది మార్చాలి అని ఎవరికైనా ఏమన్నా అనిపించిందా? అనిపించలేదు కదా, అన్ని సూపర్గా ఉన్నాయి కదా. ఓకే ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రజల యొక్క ప్రేయర్ పాయింట్ పెడుతుంది కదా, మీరు సిన్సియర్గా ప్రేయర్ చేయాలి. ఎవ్రీడే మీరు ప్రేయర్ చేయండి, చాలా అద్భుతంగా జరగాలి. ఓకేనా పిల్లలు? ఓకే మరి ఉన్న కొద్ది సమయంలో మనం లెసన్ విందాము. జమీం అక్క రెడీగా ఉన్నారు. అక్క మరి నీకు తక్కువ టైం వచ్చింది, చెప్తావా లేదంటే సరిపోద్దా లేకపోతే ఇబ్బంది అవుతుందా? ఓకే పిల్లలు మరి ఈ పాయింట్స్ అన్ని కూడా మనం మధ్యలో ఎవరు చేశారనుకుంటున్నారు, శాలెం అంకుల్ మీ కొరకు మీరు ప్రయాస పడకుండా బాగా ఆ రోజు ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ పాయింట్స్ అన్ని ఈ రోజు మనం విన్నాం, దాని ప్రకారం ముందుగా మనం వెళ్ళిపోదాం పిల్లలు. ఓకేనా అంకుల్ కడదాం మరొకసారి. ఇంకా ఇంకా చాలా చాలా ప్లాన్స్ చేసి ఆ రోజు అద్భుతంగా ఈ కార్యక్రమం జరగాలని మన అందరం కూడా అంకుల్ కొరకు ప్రేయర్ చేద్దాం, మన అందరం కూడా ప్రేయర్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్న అందరికి. ప్రైజ్ తలో చెప్పాలనుకుంటుంది అక్క. ఓకే అమ్మా. అక్క నాకు ఆ రోజు 8 to 12 వరకు క్లాసెస్ అవుతాయి అక్క. అవి ఇప్పుడు కాదు, మీకు ప్రాబ్లమ్స్ అన్ని మిమ్మల్ని అడుగుతారమ్మా అడిగినప్పుడు మీరు, లేకపోతే గ్రూప్ లో మెసేజ్ కానీ పెట్టి ఇప్పుడు ఇక్కడ పెడితే అందరితో మాట్లాడడం టైం సరిపోదు కాబట్టి, సరేనా? లేదా దానికి ఇంకొక రోజు ఏర్పాటు చేద్దాం ఆన్లైన్ లోనే. మినీ అక్క బెనటానియా? ఓకే డన్. మీకు అందరికి ఒక సమయం ఇస్తారు, ఆ రోజు మనం మన సమస్యలన్నీ ఇక్కడ చెప్పుకుందాం. మీకు ఏ టైం కావాలో ఆ టైంనే మీకు ఇస్తారు, సరేనా? కాబట్టి మీరు ఎవరు కంగారు పడకండి. ప్రభువా ఏసయ్య నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రేయర్ చేసుకోండి. ఓకే పిల్లలు. జిమీమ అక్క అందరికి ప్రైజ్ లా. లెసన్ టైంలోకి వచ్చేస్తున్నానా. బైబిల్ పెన్స్ బుక్స్ అన్ని రెడీ పెట్టుకున్నాం కదా. మనం చాలా రోజులుగా పేతురు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా, యేసుక్రీస్తు సృష్టిలో పేతురు గురించి. ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాము. ఏంటి అక్క పేతురు గురించి చాలా లెసన్స్ చెప్తుంది అనుకుంటున్నారా పిల్లలు? ఇంకా 2-3 లెసన్స్లో మనం కంప్లీట్ చేసుకుని వేరే శిష్యుని లెసన్కి వెళ్దాం. ఓకేనా పిల్లలు? చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నానా? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి 500 డేస్ సెలబ్రేషన్స్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండగా సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ సండే స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎంతో చక్కగా మీరు నడిపిస్తున్నారు. అందరి బట్టి మీ నామానికి స్తోత్రాలు. మరి ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోతూ ఉండగా నాకు మా అందరికి మీరు తోడేడుగా ఉండండి. మరి వినిపోయే లెసన్ని మా హృదయాల్లో ముద్రింపబడేలాగా సహాయం దయచేయండి. అది మా జీవితాలకు ఉపయోగపడేలాగా సహాయం దయచేయండి. చిన్ని ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని ఏసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
స్క్రీన్ షేర్ అవుద్దమ్మా పెన్ను అక్క మీకు కోహోస్ట్ ఇచ్చానక్క ఇంకో డివైస్ ఉందా అక్క అవుతుంది ఓకే అక్క అయితే పిల్లలు పోయినసారి లెసన్ లో మనం నేర్చుకున్నాం కదా పేదరు గారు ఎలాంటి స్వస్థతలు చేశారు అని పిల్లలు పోయినసారి పేదరు గారు ఎలాంటి స్వస్థతలు చేశారు యోధయ సమరయ ప్రాంతంలో ఎలాంటి సువార్త చేశారు అని మనం నేర్చుకున్నాం ఇక్కడ చూసారా పిల్లలు ఏం కనిపిస్తుంది మీకు చాలా డబ్బులు వెండి బంగారం కనిపిస్తుంది కదా అయితే యేసుక్రీస్తు శిష్యుడు పేదరు వీటికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పిల్లలు తన జీవితంలో కానీ ఒక్క దేవుని సువార్తకే ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఎంతో పరిశుద్ధాత్మను నింపుకున్నాడు ఎంతో సువార్త చేశారు అయితే వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి కొంతమంది శాపానికి లోనయ్యారు వాళ్ళెవరు మనం ఒక ఇద్దరు ముగ్గురు చూసుకున్నాము టైం లేదు కదా కొంచెం స్పీడ్గా వెళ్దాం పిల్లలు ఓకేనా అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి నానా చూడండి పిల్లలు అపోస్తల కార్యాలు 1:12 నుంచి అయితే ఇక్కడ చూడండి పిల్లలు 12 అపోస్తల్ని నియమించుట యేసుక్రీస్తు శిష్యులుగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు కదా పిల్లలు మనందరికీ తెలుసు పేతురు యోహాను యాకోబు అంద్రేయ ఫిలిప్పు ఇలా 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు అయితే అందులో ఒకరు తప్పిపోతారు కదా పిల్లలు మనకు తెలుసు అతనే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాల కోసం మన యేసుక్రీస్తుని రోమా సైన్యానికి గెచ్చమనే తోటలను అప్పగిస్తాడు కదా పిల్లలు అయితే ఆ ప్లేస్లోకి ఒకరిని నియమించాల్సి వస్తుంది అప్పుడు పేతురు నిలబడి మరి మన 12 మందిలో ఒకళ్ళు తప్పిపోయారు మరి ద్రోహం చేశారు కదా 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుని రోమా సైన్యానికి సిలువుకు అప్పగించేశారు ఆ 12 మందిలో ఒకరు తప్పిపోయినందున ఆ ప్లేస్లో మనం వేరొకరిని నియమించాలని పేతురు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు పిల్లలు ఇక్కడ చూసారా అపాయింటింగ్ మత్తయా యాజ్ ఏ అపోస్తల్ బై రీప్లేసింగ్ ఇస్కరియోతు యూదా ఇస్కరియోతు యూదా ప్లేస్లో మత్తయా అనే అతన్ని నియమించుట ఇక్కడ చూడండి పిల్లలు మత్తయి సువార్త 24:14-16 మనం చూసినప్పుడు అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన ఎడలని వారిని అడిగాను అందు వారు 30 ఇచ్చిరి వాడప్పటి నుంచి ఆయన అప్పగించుటకు తగిన కనిపించారు చూశారు అయినా సరే 30 వెండి నాణాలు అంటే సిల్వర్ కోసం ఆశపడి యేసుక్రీస్తుని అప్పగించేస్తాడు ఇక్కడ చూసారా పిల్లలు ఆయన ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి నేను యేసుని అప్పగిస్తే మీరు నాకు ఏమిస్తారు అని వారితో బేరం కుదుర్చుకుని ఆ 30 వెండి నాణాలు తూచి వారికి ఇస్తే అవి తీసుకుని యేసయ్యని ఎప్పుడు అప్పగిస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు చూసారా పిల్లలు ఇక్కడ ప్రధాన యాజకుల దగ్గర 30 వెండి నాణాలు తీసుకుంటారు అయితే ఇక్కడ అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు పిల్లలు అతడు మనలో ఒక్కడిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను అయితే ఇక్కడ పేతురు చెప్తా ఉంటాడు పిల్లలు ఇస్కరియోతు యూదా గురించి 12 మందిని యేసయ్య మనం ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఒకడు తప్పిపోయారు కేవలం వెండి కోసమని పేతురు చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడి అతను కూడా మనతో సువార్తలో ఉన్నాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు అని సరే అతని బదులు మనం వేరొకరు నియమించుకుందాము అతను ఎలాగో శాపానికి గురయ్యాడు చనిపోయాడు అదంతా మనం తర్వాత లెసన్లో చూసుకుందాం పిల్లలు అతను చనిపోయారు ఇప్పుడు అతని ప్లేస్ ఖాళీగా ఉంది అతని ప్లేస్లో మనం వేరొకరు నియమించుకుందామని అందరూ కలిసి అనుకుని ఇద్దరు పేర్లు పేర చీట్లు వేస్తారు పిల్లలు ఇక్కడ అపోస్తల కార్యాలు 1:26 చూడండి అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయా పేరుట చీటి వచ్చను కనుక అతడు 1100 అపోస్తలతో కూడా లెక్కింపబడెను చూసారా పిల్లలు ఇదిగోండి ఇలా పేతురు అందరి మధ్యలో నిలబడి 2 చీట్లు మత్తయా పేరు మీద బరసబ్బ అని యోసేపు అనే అతని పేరు మీద చీట్లు వేస్తారు పిల్లలు చీట్లు వేసినప్పుడు అతను ఎవరి పేరు మీద వస్తే వాళ్ళ పేరు మీద అపోస్తలుగా మనం మనతో పాటు జాయిన్ చేసుకుందాం అనుకుంటారు అయితే ఆ చీట్లో మత్తయా పేరు వస్తే మత్తయిని కూడా తన గ్రూప్ 12 మందిలో ఒకరిగా అపోస్తలత్వం ఇచ్చి ముందుకు సాగుతారు పిల్లలు అయితే ఇక్కడ నేను ఏం అనుకుంటున్నానంటే మరి వెండి కోసము
ఇస్తారు యూదా ఎంతో పనికి గురయ్యాడు కదా పిల్లలు. అయితే మనము అలా వెండి కోసం బంగారం కోసం మనీ కోసము దురాశగా ఉండకూడదు పిల్లలు, అలాగే అత్యాస ఉండకూడదు. అది మనీ అనేది మనకు ఒక నీడ్ అంతే కదా ఈ లోకంలో. అలాగే ఇంకొకరి గురించి కూడా చూద్దాం పిల్లలు. ఇప్పుడు మనం చూసింది ఏంటి, ఇస్కరియోతు యూదా చనిపోతే ఆ ప్లేస్లో మత్తియా అనే అపోస్తలుగా నియమించారు. ఇంకొకరు చూడండి పిల్లలు, అననీయా అండ్ సప్పీరా కదా పిల్లలు. ఈ లెసన్ మీరు వినే ఉంటారు, ఎంతమందికి తెలుసమ్మా? మీలో చాలామందికి తెలుసు కదా అననీయా సప్పీరా లెసన్. అవును, వీళ్ళు అపోస్తల కార్యాలు 5:1 చూడండి పిల్లలు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఒకసారి వాళ్ళు పొలం అమ్ముతారు. పొలం అమ్మి అననీయా అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక పొలం అమ్ముతారు. ఆ పొలము అమ్మగా వచ్చిన డబ్బుల్ని కొంత దాసుకుని కొంతేమో ఆ పోస్తుల దగ్గరికి వాళ్ళకి సేవ నిమిత్తం ఇద్దామని వెళ్తారు పిల్లలు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే చూసారా పిల్లలు, పేతురు దగ్గర అందరూ అప్పట్లో సువార్త కోసము చాలా మంది తన ఆస్తిపాస్తులు ఇళ్ళు వాళ్ళకి ఏ పొలాలు బంగారం ఏముంటే అవి అమ్మి సువార్త కోసం అపోస్తలుల పాదాల దగ్గర పెడుతూ ఉండేవారు పిల్లలు. అలాగే ఈ అననీయ సప్పీర కూడా తెచ్చి పెడదాము అని అనుకుంటారు. అయితే వస్తాడు పిల్లలు, వచ్చి అది పేతురు గారికి ఇస్తారు, అపోస్తలుల పాదాల దగ్గర పెడతారు. అప్పుడు పేతురు గారు అడుగుతారు, ఈ పొలము నువ్వు ఇంత డబ్బులకే అమ్మావా అని అడుగుతారు పిల్లలు. అప్పుడు అననీయ అబద్ధం చెప్తాడు పిల్లలు, ఇంత డబ్బులకే అమ్మాను కానీ కాదు కదా, కొంత దాసుకుని కొంత మాత్రమే తెచ్చాడు. అప్పుడు పేతురుకి చాలా కోపం వస్తారు పిల్లలు, నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు, నువ్వు కొంత పొలం అమ్మిన డబ్బుల్లో నువ్వు కొంత దాసుకున్నావు, ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావు అని పరిశుద్ధాత్మతో నిండిన పేతురుకి చాలా కోపం వస్తుంది పిల్లలు. అయితే అతను పేతురు గద్దిస్తూ ఉండగానే అతను కింద పడి చనిపోతారు పిల్లలు. చూసారా పిల్లలు, పేతురు ఇంకా మాట్లాడుతూ ఉంటాడు, అననీయ నీ భూమిలో వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను, ఎందుకు నువ్వు సాతాను చేతిలా ప్రేరేపించబడ్డావు, డబ్బు కోసము అబద్ధమాడుతున్నావు దేవుని సన్నిధిలో అని చాలా కోపం వస్తుంది. పేతురు అలా మాట్లాడుతూ ఉండగానే పడిపోయి చనిపోతారు పిల్లలు. తర్వాత కొద్దిసేపటికి అది ఆ యువకులు అందరూ వచ్చి చర్చిలో ఆ యువకులందరూ వచ్చి అతన్ని పాత పెట్టేస్తారు. తర్వాత తన భార్య అయిన సప్పీరా వస్తుంది పిల్లలు. తనకి ఈ జరిగిందంతా ఏమీ తెలియదు. పేతురు మళ్ళీ అడుగుతారు, ఈ వేళకే మీరు ఈ పొలాన్ని అమ్మారా అని. తను కూడా అలాగే అబద్ధం చెప్తుంది పిల్లలు, ఇంత వేళకే మేము పొలాన్ని అమ్మాము, ఈ రేట్కే మేము అమ్మాము అని తను కూడా దేవుని సన్నిధిలో అబద్ధం చెప్తుంది పిల్లలు. అప్పుడు దేవుని కోపము మళ్ళీ సప్పీరా మీద కూడా వస్తుంది, తను కూడా వెంటనే కింద పడి చనిపోతుంది. చూసారా పిల్లలు, కేవలం మనీ మీద ఉన్న అత్యాశతో దురాశతో వాళ్ళు తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు కదా పిల్లలు. అలాగే ఇంకోటి కూడా తర్వాత ఈ విషయంలో కూడా పేతురు చాలా అందరినీ గద్దిస్తూ ఉంటాడు, మీరు ఎందుకు మనీకి అంత విలువిస్తున్నారు, యేసుక్రీస్తుని నమ్ముకోండి, బాప్తిస్మం పొందండి, మారు మనసు పొందండి అని ఎంతో గొప్పగా సువార్త చేస్తుంటే ఎంతోమంది నమ్ముకుంటూ బాప్తిసాలు పొందుతూ ఉంటున్నారు. ఇంకా ఇలా చేసేసరికి పరిశుద్ధాత్మ నిండిన పేతురు బాగా కోపం వచ్చి వాళ్ళని బాగా గద్దిస్తారు. గద్దిస్తూ ఉండగానే వాళ్ళు కింద పడి ప్రాణాలు కోల్పోతారు పిల్లలు. అయితే ఈ విషయము చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసినప్పుడు చాలా భయపడిపోతారు, అమ్మో ఈ అపోస్తలలో ఇంత పరిశుద్ధాత్మ శక్తి ఉందా, దేవుని కార్యాలు ఇంత చక్కగా చేస్తున్నారు, దేవుని శక్తితో వీళ్ళు ఇంత నింపబడ్డారు అని చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా భయపడతారు. ఇంకోటి కూడా చూద్దామా పిల్లలు, సీమోన్ అని ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడి చేయొచ్చు, తాను ఎవడో గొప్పవాని అని చెప్పుకొంచు సమరాజులను విభ్రాంతి పరచుచుండెను. సీమోనను ఒక అతను గారడి చేస్తూ ఉండేవాడు పిల్లలు. ఇతను కూడా చాలా గొప్ప గొప్పగా ఏవో చేస్తూ ఉండేవాడు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఇతను కూడా దేవుని సువార్తను తెలుసుకుని మారు మనసు పొందుతాడు పిల్లలు. మారు మనసు పొంది ఒకసారి పేతురు దగ్గరకు వస్తారు పిల్లలు. ఇక్కడ చూడండి పిల్లలు, అపోస్తల కార్యాలు 8:17-22. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచుకు వారు పరిశుద్ధాత్మ పొందిరి
అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వారి పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లలు చూడండి, పేతురు అందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లలు చేస్తూ ఉండగా ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ అక్కడ ఉన్న వారందరి మీదకి వస్తుంది. ఇతను ఈ గారడి వాడిన సీమోను చూసి, ఏంటి నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదే, నాకు ఈ పరిశుద్ధాత్మ వస్తే బాగుండు అని డబ్బులు ఇచ్చి అవి కొనుక్కోవాలని పేతురు దగ్గరికి వెళ్తాడు పిల్లలు. కానీ పేతురుకి, యేసుకృష్ణ శిష్యుడు పేతురుకి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి, నువ్వు డబ్బులతో పరిశుద్ధాత్మను పొందాలనుకుంటున్నావా, నీ మనస్సు మంచిది కాదు, ఇది దేవుని దృష్టికి మంచిది కాదు, నీ మనస్సు మార్చుకో, మారు మనసు పొందు అని అతన్ని గద్దిచ్చి పంపించేస్తారు పిల్లలు. చూసారా ఏం చేశాడు, తన యొక్క డబ్బుతో పరిశుద్ధాత్మను కొనాలని చూశాడు. అయితే వీటన్నిటిని బట్టి మనం చూసేది ఏంటంటే పిల్లలు, పేతురు గారు ఎక్కడ డబ్బుకి కానీ వెండికి కానీ మనీకి కానీ ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. తన సేవ నిమిత్తమే సమరయ యోధయ ప్రదేశాలు అన్ని ప్రదేశాలు తిరుగుతూ సువార్త చేస్తూ అనేక మంది పురుషులు స్త్రీలు అనేక మంది రక్షణ పొందుతూ వారిని మారు మనసు బాప్తిస్తాలు ఇస్తూ చాలా చక్కగా సువార్త చేశారు పిల్లలు. అయితే వీళ్ళు మాత్రం ఇస్కరియోతు యూదా కానీ అననీయ సప్పిర కానీ మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకున్నారు కదా. అదే పిల్లలు మన జీవితంలో మనం కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనీకి ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దేవుడు మనకి ఎంతో మేలు చేస్తూ ఉంటాడు కదా. మనకి ఏదైనా అవసరమైతే మత్తీ సువార్తలో ఏసే చెప్తారు కదా, పక్షులను చూడవి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అని. మీకు ఏదైనా కొదువుగా అనేలా దేవుణ్ణి అడగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తారు. మనకి ఏదైనా కావాలంటే మనం దేవుణ్ణి అడగాలి, కానీ మనం అత్యాశకు పోయి దురాశలకు పోయి మన ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. అలాగే పిల్లలు, ఈ గారడివాడిన సీమోను కూడా తర్వాత పశ్చాత్తాపడతాడు. వెండితో బంగారంతో ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అనుకుంటాడు, కానీ పేతురు గద్దించినాక తను కూడా పశ్చాత్తాపడతాడు. ఒకవేళ మనలో కూడా ఏమైనా చిన్న చిన్న అలాంటి ఇంపార్టెన్స్లు మనం ఏమైనా ఇస్తున్నామేమో ఆలోచించుకుని అవి మనం కూడా మన దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మరి వర్స్ చూద్దామా పిల్లలు, ఈరోజు ఏం చెప్పుకున్నాం, ఇస్కరియోతు యూదా బదులు మత్తియను అపోస్తలుగా నియమించుకున్నాడు. రెండో విషయం అననీయ సప్పీరాలు, వాళ్ళు పొలము ఇంతకే అమ్మామని చెప్పి దేవుని సన్నిధిలో అబద్ధమాడి దేవుని యొక్క శాపానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. మూడవది గారడి వాడైన సీమోను, డబ్బులతో అపోస్తలత్వాన్ని పరిశుద్ధాత్మను కొనాలని కూర్చు, కానీ అది కుదిరే పని కాదు కదా. డబ్బులతో మనం అలాంటి శక్తులను అలాంటి వాటిల్ని మనము పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ శక్తిని మనం పొందలేం పిల్లలు. కేవలం మనం యొక్క ప్రార్థన ద్వారానే మనం పొందుకోగలం కదా. అలాగే మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు, చూడండి 1 తిమోతి 6:10, ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ రూట్ ఆఫ్ ఎవిల్, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఓకేనా పిల్లలు, అర్థమైందా? తమ చూపించండి మెమరీ వర్స్. ఓకేనా, లెసన్ కూడా అర్థమైందా? మెమరీ వర్స్ చూడండి 1 తిమోతి 6:10, ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఎవిల్, ధనాపేక్ష సమస్తమైన క్రీడలకు మూలము. ఓకేనా పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. హోంవర్క్ చూపిస్తాను. హోంవర్క్ చూడండి పిల్లలు, ధనాపేక్ష సమస్త కీడులకు, ఇక్కడ ఎవిల్ అని రాశాను చెట్టులో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది, హెల్ అంటే నరకానికి దారి చూపిస్తుంది. కానీ మనం అలాంటి మన హృదయాల్లో ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం మన దేవునికి దృష్టికి న్యాయంగా ఉంటూ పరలోకాన్ని చేరుకోవాలి. ఓకేనా పిల్లలు, మీకు కూడా గోల్డ్ మనీ అంటే ఇంట్రెస్టేనా? ఓకే ఓకే, ప్రేయర్ చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మిమ్మల్ని అందరూ మీ చల్లని చేతులకు మీరు కాచి కాపాడు అందరి బట్టి మీ నామానికి స్తోత్రాలు. లెసన్ మరి పిల్లలకు అర్థమయ్యేలాగా
చెప్పగలిగాను మీరు సహాయం చేసినందుకు మీ నామానికి స్తోత్రాలు. వాళ్ళ హృదయాల్లో కూడా ఈ వాక్యం ముద్రింపబడి వాళ్ళ జీవితాన్ని ఉపయోగపడేలాగ సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, శాలేమంకుని, వారి కుటుంబాన్ని, నిర్మలకుని, శ్యామలకుని, పెన్నిని, మిన్నిని, ప్రజలని, అలాగే ప్రతి ఒక్కరిని, పావనకుని, కల్పనకుని, ప్రతి ఒక్క టీచర్ని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో తోడేడుగా నడిపించండి, బలపరచని సహాయం దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలు తోడేడుగా నడిపించి చిన్న ప్రార్థన మీ పాసనే చేర్చుకోమని యేసునామం అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవేనవు తండ్రి, ఆమేన్. అంకుల్ నిర్మల అక్క, శ్యామల అక్క, ఇచ్చానా? ఓకే అక్క, పర్లేదా, అన్న వస్తారే. మళ్ళీ అంకుల్ చెప్పారు నిమ్మకాయతో శ్యామల అక్క ఇచ్చాము. నిమ్మలక్కతో ఇవ్వమన్నారు, నిమ్మక కూడా లేరు. లేరు. ఓకే, పిల్లలు దీవెన తీసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించిన గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, సి యు ఆల్ టుమారో. బై బై. బై బై.